సత్యదేవుడు, కృష్ణదేవుడు, మురళీదేవుడు, రామారావు దేవుడు, లక్ష్మీదేవుడమ్మ, ఏంటి దేవుళ్ల పేర్లనే చదువుతున్నారు అని అనుకుంటున్నారా? కాదు, ఆ ఊర్లో ఎవరి పేరైనా దేవుడు, దేవుడమ్మ అని ఉంటుంది. ఊరంతా ఒకటే పేరేంటి అనుకుంటున్నారా? వారి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం ఇది. తరాలు మారినా వారంతా ఈ సంప్రదాయం మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ ఆచారం ఎక్కడో, ఆ ఆనవాయితీ వెనుకున్న అసలు విషయం ఏంటో చూద్దాం పదండి. ఇది విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెం. 2000 జనాభా గల ఈ గ్రామంలో తిరుపతి దేవుడు, మొక్కలుళ్ల దేవుడు, సింహాద్రి దేవుడు, చంద్రనాయుడు దేవుడు, లక్ష్మీ దేవుడమ్మ, రమాదేవి దేవుడమ్మ, సత్యవతి దేవుడమ్మ, అక్కమ్మ దేవుడమ్మ, ఇలా ప్రతి ఇంట్లోనూ దేవుడు, దేవుడమ్మ పేర్లు ఉంటాయి. ప్రతి ఇంట్లో మొదటి మగ ఆడ సంతానానికి దేవుడు పేరు తప్పనిసరిగా ఉంటుంది. వందల ఏళ్ల నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. సింహాద్రి అప్పన్నపై ఉన్న భక్తి, విశ్వాసమే ఈ ఆచారం వెనకున్న అసలు రహస్యం అంటున్నారు గొల్లుపాలెం వాసులు. అంటే మాకు ఇంటి దేవతలు సింహాద్రప్పను కోల్పోయింది కాబట్టి అందరూ ముందు పుట్టిన దేవుళ్ళు. మా ఇంట్లో ఇద్దరు దేవుళ్ళు, ఇద్దరు దేవుడు, మొదలడు ఒకడు, నేవడు ఒకడు దేవుళ్ళు బాబు. అంటే వాడి పేరు ఒకడికి ఆనవాయితీగా ఇంటి పెద్దల పేర్లు ఒక్కొక్కడు పెడుతుంటారు. అంటే ప్రతి కుటుంబానికి ఒక దేవుడి ఇల్లు ఉంటుందండి. నారా రంగులోని, గొల్లులోని, ఈది బిల్లులని, తొత్తడోలని, ఇలాంటి సంవత్సరం కూడా సంక్రాంతి రోజున వాళ్ళు పండుగ జరిపించుకోవటం పెద్దల తరఫున ఆ పెద్దలకు నమస్కారం పెట్టుకుని దేవుడిని దేవుడిల్లు అంటారు దాన్ని. ఆ దేవుడిల్లు అన్నదాన్ని దేవుడిని పేరు పెట్టేస్తున్నారు సార్. ఒక అబ్బాయి పుట్టినట్లయితే దేవుడింటికి ఫస్ట్ పేరుగా దేవుడు బాబు అని పెట్టడం, అమ్మాయి పుడితే దేవుడమ్మ అని పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే మా ఊర్లో సింహాద్రప్పన్న దేవుడు అనేది ప్రతి ఇంట్లోనూ ప్రాధాన్యతగా ఉంది పూర్వం నుంచి కూడా. మాకు ఇలవేల్పు అంటే దేవుడు మా సింహాద్రప్పన్న. ఒక కుటుంబానికి 102-200 కుటుంబాలు ఒక దగ్గర దేవుడిని దించుకుంటాం. ఆ ఇలవేల్పు మీద ప్రతి ఒక్కరికి అక్కమ్మ, దేవుడమ్మ, సింహాద్రి, రామారావు, చంద్రనాయుడు ఇలా పేర్లు పెట్టుకుంటాం ఆ ఆచార ప్రకారంగా. ప్రతి ఇంట్లో దేవుడు, దేవుడమ్మ పేర్లు విన్నా తెలిసిన వారికి ఇది వింతగానే ఉంటుంది. అనేక మందికి ఒకే పేరుంటే వివిధ ప్రభుత్వ పథకాలు, తపాలా శాఖ బట్వాడాల విషయంలో సమస్యగా మారకుండా దేవుడు పేరుకు ముందు తాత, తండ్రుల పేర్లుంటాయి. ఆ పేరును బట్టి ఫలానా వ్యక్తి అని గుర్తిస్తామని గ్రామస్తులు, అధికారులు చెబుతున్నారు. మాకు గ్రామానికి అధికారులు వచ్చినా, ఎవరైనా ఏదైనా అవసరం మీద వచ్చినా సేమ్ పేరు. వాళ్ళు ఎలా గుర్తించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడతారు. పోస్ట్ మాస్టర్ కూడా ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇప్పుడున్న పథకాలకైనా ఏదైనా వచ్చి వాళ్ళు ఏదైనా చేయాలంటే సేమ్ వీళ్ళకి ఇచ్చేసినా వాళ్ళ పేరు, వీళ్ళ పేరు ఒకలాగా ఉండడం చాలా ఇబ్బంది పడతారు. అదే ఆధార్ కార్డు చివరి 4 నెంబర్లు చూసి వీళ్ళు ఆన్లైన్ కన్ఫర్మేషన్ చేసిన వరకు చాలా అది క్లియరెన్స్ ఉండదన్నమాట. కొంతమంది కొత్త వాళ్ళు అయితే ఎలా గుర్తించాలో తెలియక ఇక్కడికి వచ్చి బాబు తొత్తడ దేవుడు అని, అంటే లేకపోతే దేవుడు అని అడిగితే ఏ దేవుడు చెప్పాలని తెలియక ఎంతోమంది దేవుడు ఉంటారని చెప్పేసి ఇబ్బంది పడి ఆ నిక్కినేమ్ ఉంటుంది కంపల్సరీగా. వీళ్ళకి సర్టిఫికేట్లు జారీ చేసేటప్పుడు కూడా వాళ్ళ తండ్రి పేరు కంపల్సరీగా దేవుడు. ఎక్కువ మంది ఒక 600 పేర్ల వరకు విలేజ్లో దేవుళ్ళు ఉంటాయి. ఈ పిల్లల సర్టిఫికేట్ల విషయంలో ఇచ్చేటప్పుడు కూడా మా ఫాదర్ నుంచి కూడా ఇదే ఇది కానీ కంపల్సరీగా సన్ ఆఫ్ అని రాసి ఫలానా పేరు అని రాసి వాళ్ళ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం. ఎక్కడ కూడా ఒక దేవుడికి బదులు ఇంకో దేవుడని కానీ ఏమైనా పథకాలు వేరు వేరు పేర్లు రాగానే అలాగే ఏ రోజు కూడా జరగలేదన్నమాట. కాలక్రమేణా తరాలు మారుతున్న కొద్దీ గొల్లుపాలెం ఆచారంలో మార్పు చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం జన్మనిస్తున్న పిల్లలకు పుట్టిన వెంటనే ఆనవాయితీ మేరకు దేవుడు, దేవుడమ్మ అని పిలుస్తారు. తరువాత వారి నక్షత్రం, రాశిని బట్టి ఇతర పేర్లు పెట్టుకుంటున్నారు. ఎవరి పేరు, ఆడపిల్లకైతే దేవుడమ్మ, మగపిల్లలకైతే దేవుడు. తల తీసేటప్పుడు కూడా ఫస్ట్ దేవుడింటి దగ్గరే తీస్తారు. అలాగా అలా జాతకం బట్టి, తిది బట్టి పేరు పెట్టుకుంటారు వేరే పేరు. ఇది కంపల్సరీగా పెట్టుకుంటారు ప్రతి ఒక్కరూ. తాతల కాళ్ళు ఉన్నాం దేవుడమ్మ, పాప పుడితే దేవుడమ్మ, అబ్బాయి పుడితే దేవుడు బాబు. పూర్వం కాళ్ళు ఉన్నది, తర్వాత నక్షత్రాలు పెట్టి పిలుచుకుంటారే. మా మనవడు పెట్టమనుకోండి, నేను పిలుస్తాను, ఆ నక్షత్రాన్ని పెట్టి నితేశాన్ని పిలుస్తారు. దేవుడిపై ఉన్న భక్తి, విశ్వాసం తన పేరులోనే ఇముడ్చుకోవడం గొప్పే. అదేను ఒకరిద్దరితో కాకుండా ప్రతి ఇంటిలోనూ శతాబ్దాలుగా ఆచారాన్ని కొనసాగించడం గొల్లుపాలెం ప్రజల నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్.